ఆ బస్ టూర్ ని అసెంబ్లీలో ప్లే చేసేలా నవ్వారు, గుర్తుందా మీకు? మీరు వేసిన బస్ టూర్ ని వైసీపీ గవర్నమెంట్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసేలా నవ్వారు, గుర్తుందో లేదా మీకు? అవును, వాస్తవం. అట్లా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు రావడంతో ప్రజావేదికను కూల్చడంతో మొదలెట్టారు. రివర్స్ టెండరింగ్ చేస్తాం, అవినీతి జరిగింది, అవినీతి బాగోతం ఉంది అని చెప్పేసి వీళ్ళు ఏదో మేము సించేస్తాం, ఆరేస్తాం, పొడి చేస్తాం, చాలా వందల కోట్లు వేల కోట్లు నాశనం చేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడారు. దాన్ని వీళ్ళు ఎన్ని రకాలు వక్రీకరించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న రివ్యూ జరిగితే ప్రతిది కూడా మాట్లాడాడు. ప్రతి దాని మీద అవగాహన ఉంది, ప్రతి దాని మీద డైరెక్షన్ ఇస్తున్నాడు, ప్రతిదీ మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా సరే పోలవరం మీద రివ్యూ జరుగుతున్నట్టు మనకి ఎక్కడన్నా వీడియో క్లిప్పింగ్లు వచ్చినాయా? ఆ ప్రజెంటేషన్ ఎక్కడన్నా ఇచ్చిన దాఖలాలు కానీ ఎక్కడన్నా ఉన్నాయా? ఫస్ట్ ఉన్న ముఖ్యమంత్రి ఏమో 2021 కల్లా పూర్తి చేస్తామని చెప్పి మరీ ఎక్కిరిచ్చినట్టు మాట్లాడాడు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకండి మీకు తొందర 2021కి మేము పూర్తి చేస్తామని చెప్పి ఎక్కిరిచ్చి మరీ మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఏం చెప్పాడు, 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి మాట చెప్పాడు. 21 పోయింది, 22 పోయింది, 22 తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ పోయాడు, మళ్ళా రాంబాబు వచ్చాడు. సంప్రదాయంలో మీ ప్రభుత్వంలో అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర కూడా చాలా స్పష్టంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలా, ఈ టైం కల్లా ఫినిష్ చేస్తాం రాసి పెట్టుకుని అని కూడా అన్నారు, కానీ అది ఫుల్ఫిల్ అవ్వలేదు, గుర్తుపెట్టుకున్నారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. ఎందుకనంటే ఈ వైసీపీ వాళ్ళు మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి, ఆచరణ చూస్తే వీళ్ళు పాతాళంలో ఉంటారు, మాటలు మాత్రం ఆకాశంలో ఉంటాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు కాబట్టి వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. వెంకట గారు వీళ్ళు అసలు ఏం చేశారు చెప్పండి? 72% కంప్లీట్ చేసిన పోలవరాన్ని ఎవరన్నా సందర్శనకు తీసుకెళ్లారా? ఈ రోజు వాళ్ళు రివర్స్ టెండరింగ్ పేరుతోటి రకరకాల వాళ్ళ ఉన్న ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీని మార్చి వీళ్ళకి ఎక్కువ మార్జిన్స్, ఎక్కువ కమిషన్స్ ఇచ్చే కంపెనీని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. వీళ్ళు డయాఫ్రమాలు కావచ్చు, కాపర్ డ్యామ్ కావచ్చు, అది దెబ్బతిని పోయేంత వరకు కూడా వీళ్ళకి ఎటు నుంచి కట్టాలా, ఎటు నుంచి ఏం చేయాలనేది కూడా తెలియదు. యాక్చువల్ గా ఎందుకనంటే రెండు కళ్ళు లేని గుడ్డోడు కూడా ట్రాక్ మీద వెళ్లే విధంగా పోలవరం డ్యామ్ ని 72% కంప్లీట్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా చేతగానే చావసచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం. మనం చూసాం దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా వీళ్ళ వల్ల కాలేదు. వీళ్ళు ఒకటే సార్, రాష్ట్రాన్ని దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చారు. వీళ్ళ మాయ మాటలు నమ్మి వీళ్ళకి అధికారం ఇస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అన్ని రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, లక్షల ఎకరాలకి నీరు, త్రాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, కరెంటు కావచ్చు, అన్ని చేసి ఈ రోజు ఎంతో డెవలప్ అవ్వాల్సిన రాష్ట్రాన్ని వీళ్ళ స్వార్థం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఫస్ట్ పోలవరం వెళ్ళిపోయాడు. ఆడ ఎంత నష్టం జరిగింది, వీళ్ళు ఎంత పని చేశారు, దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కళ్ళలో నీళ్లు వచ్చినాయి. ఎందుకనంటే ఎంతో బాధ చేసినా పోలవరం డ్యామ్ ని వీళ్ళ చేతగాని తనం వల్ల, వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ కమిషన్ కక్కుర్తి వల్ల ఈ రోజు నాశనం అయిపోయింది పోలవరం అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితిని మనందరం కూడా చూసాం. రైట్ రైట్. మాకు ఎందుకనంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ బీజేపీ వాళ్ళు మేము కలిసి ఉన్నాం, ఎన్డీఏలో మా గోడే సెంటర్ లో పదవులు ఇచ్చున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు చాతిరేం తోటి అందరం కలిసి ఒకే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దీన్ని ఎంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకనంటే ఈ రోజు చిన్న వ్యాధి వచ్చిందనుకోండి చిన్న డాక్టర్కి వెళ్తాం, పెద్ద వ్యాధి వచ్చిందనుకోండి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, లేదనుకుంటే ఇంకా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకనంటే దాన్ని వ్యాధిని నయం చేసుకునేదానికి. అట్లానే ఈ రోజు పోలవరం డ్యామ్ ఉన్న పరిస్థితిని అంచనా వేసేదానికి కావచ్చు, దీన్ని దారిలోకి తేవాలన్నా కూడా, కన్స్ట్రక్షన్స్ మళ్ళా కరెక్ట్ గా చేయాలన్నా కూడా అవసరాన్ని బట్టి విదేశీ నిపుణులు కూడా తీసుకొచ్చి దీన్ని ఎలా చేయాలనే ముందు చూపు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు అవుట్ ఆఫ్ కంట్రీస్ నిపుణులు తీసుకొచ్చి తక్షణమే సత్వరమే పోలవరం ప్రాజెక్ట్ ని ఆచరణలోకి తీసుకొచ్చి వర్క్ చేసి కంప్లీట్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. వీలైనంత త్వరగా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ దశలోనే
ఫస్ట్ వీక్ నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ వీక్ ఊరుకోరు వాళ్ళు ఇక్కడే ఉండి అంచనా వేసి ఎలా చేయాలనేది చెప్